స్థలాల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు పట్టాల పంపిణీ పారదర్శకంగా జరగాలన్నారు అరుకులైన వారి ప్రతి ఒక్కరికి పట్టా పంపిణీ చేయాలన్నారు ఈ విషయంలో ఎవరూ అశ్రద్ధ వహించడానికి వీల్లేదని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు And this has got to be done very transparently. Very, very transparently because government is not asking you to reject anybody. Government is with the people, government wants you to help people. Every person deserving should get it. Every person who wants to take us for a ride, undeserving people, they should not get it. జాతీయ గ్రామీణ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని జగన్ స్పష్టం చేశారు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు ఏర్పాటు ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన జగన్ ఉపాధి హామీ పథకం విషయంలో అందరూ సీరియస్ గా వ్యవహరించాలన్నారు ఎక్కడ ఎటువంటి నిర్లక్ష్య వైఖరి కనిపించడానికి వీల్లేదని జగన్ తేల్చి చెప్పారు Because this is one program where it is visible in every village. So it's very important that you, know, you want to show progress, you want to show works happening, you need to focus here. So the unless <laughs> collectors take review meetings periodically, every four or five days, collectors at their level should take review meetings. Joint collectors should be even more focused, JCs on NREGS. బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆర్ కనెక్టెడ్ అన్నీ కూడా డెవలప్మెంటల్ డెవలప్మెంట్ ఓరియెంటెడ్ ప్రతి వర్క్ కూడా ఇట్ ఇన్ అ వే కనెక్టెడ్ టు ఎన్ఆర్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ కలెక్టర్స్ ఫోకస్ ద అనుకున్న సమయంలో తొంభై ఐదు శాతం పనులు మాత్రమే ఎందుకు పూర్తి చేయగలుగుతున్నామో వంద శాతం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నామో అధికారులు ఆలోచించాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎందుకు పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారో చెప్పాలన్నారు ప్రతి గురువారం ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏ విధంగా స్పందించాలో ముందు రోజున క్రింది స్థాయి సిబ్బందితో చర్చించాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు మై రిక్వెస్ట్ నాట్ ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సర్వీసెస్ ఆన్ Are we giving within the stipulated time frame or not? That is the challenge that we are facing. And we need to make sure that we deliver within the stipulated time frame. Why 95% is the question what I asked. Be it rice card, be it pension card, be it house side, be it Aragishri card. Why should it be the case where only 95% are resolved within? the time frame why not 100% please make sure that we get 100% score i do not want after revising this i do not want any complaints which say that even after this we have not received that should not be the outcome so please make sure that we get to this 100% mark collectors and joint collectors should regularly review this. only then things will fall in place. it is very, very important that you at your level periodically, regularly review this. in fact, cmo is going to review with the collectors every thursday. please make a note of this day because this is the day when cmo directly would, inter would, would uh, review this. Along with the uh, grammar secretariat and ward secretariat uh, secretary, every Thursday, so that every alternate Tuesday when we meet up for Spandana, we also are sure that these things are happening as per plan. There is no breach of the SLA. సో వి ఆర్ ప్రాపర్లీ అడ్రెస్సింగ్ ది ఇష్యూస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద కైండ్ ఆఫ్ ఫోకస్ దట్ నీడ్స్ టు బి అప్లైడ్ టు నీడ్స్ టు బి put up there కోవిడ్ వ్యాక్సినేషన్ పై అధికారులతో సీఎం జగన్ చర్చించారు వ్యాక్సినేషన్ ప్రజలకు అందించే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్లి ఎవరు వ్యాక్సినేషన్ తీసుకున్నారో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు వ్యాక్సినేషన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు అధికారులకు జగన్ దిశ నిర్దేశం చేశారు సో దిస్ ఇస్ సొల్యూషన్ టు కోవిడ్ ఇస్ ఓన్లీ వ్యాక్సినేషన్ అంటిల్ అనెస్ వి డ్రైవ్ దిస్ ప్రోగ్రామ్ అగ్రెసివ్‌లీ వి విల్ నెవర్ బి ఇన్ అ పొజిషన్ టు గివ్ అ సొల్యూషన్ టు దిస్ సో విత ఇన్ ద విత ఇన్ ద లిమిటేషన్స్ దట్ వి హావ్ until and unless we take this program aggressively, we will never come, out, come, will never come up with a proper solution. A village secretariat taken as a unit, a ward secretariat taken as a unit, making sure that the volunteers and the asha workers uh, uh, go aggressively to every house, uh, take an attendance register, and uh, make a note of the people and their age, and then give them a particular date. That so and so so and so uh, day, uh, your doctors will come to this village, and we can we'll have these PHC doctors uh, connected. The one zero four and one zero eight ambulances also available. The doctors from one zero four also would be available, and then the grammar secretariat A and M, uh, and everybody will be available at that particular date in that particular village, and based on an attendance.

నవరత్నాల్లో ఒకటైన ఈ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కోరారు తొలిజర్స్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పదహారు పాయింట్ ఆరు సున్నా లక్షల ఇళ్ల నిర్మాణం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభించేలా చూడాలన్నారు అంతేకాదు ఇళ్ల నిర్మాణానికి ముందే మౌలిక సదుపాయాలు అన్ని లబ్ధిదారులకి అందేలా చూడాలన్నారు నీటి సదుపాయం లేకుండా బోరు వేయకుండా తూతు మంత్రంగా ఇళ్లు నిర్మించే కార్యక్రమం అయితే చేయవద్దని జిల్లా కలెక్టర్లు ఈ ప్రాజెక్టులపై ప్రత్యేక ఆసక్తి కనబరచాలని జగన్ సూచించారు గ్రౌండింగ్ ప్రోగ్రాం samman April, starting April, going forward into the year, this would be the biggest program for the state government. This would be the biggest program going on in the districts. 15.60 uh, lakh houses. That is the number of houses that would go in for construction. So, this is one very, very important aspect. Please bear in mind. To facilitate these houses to be constructed, the most important thing is please make sure that the layout has bore and electrification done to it. Water should be available. Without making water available at the location, కెనాట్ స్టార్ట్ ది కన్స్ట్రక్షన్ ప్లీజ్ బేర్ మైండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ హైకోర్టులో పీల్ దాఖలు చేశారు కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్లో లో కోరారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమల లాభాల బాటి పట్టించవచ్చని ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని పిటిషన్లో తెలిపారు అయితే ఇప్పటికే కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు జరుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క లోపభూయిష్ట విధానాల వల్లే విశాఖ ఉక్కు నష్టాల్లో కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సమాచార హక్కు ద్వారా అందిన సమాచారం ఆందోళనకారులకు మరింత ఊపిరిపోసింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తులో లాభాలు గడించే అవకాశాలున్నాయని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ స్పష్టం చేసింది వార్షిక బ్యాలెన్స్ షీట్ ప్రకారం త్వరలోనే లాభాలకు అవకాశం ఉందని చెప్పింది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సమాచార హక్కు కార్యకర్త రమేష్ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఈ సమాధానమిచ్చింది జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు టీడీపీ నేత కళా వెంకట్రావు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు గతంలో హక్కుగా సాధించిన స్టీల్ ప్లాంట్ కి కేంద్రం తూట్లు పొడుస్తుంటే జగన్ ఎందుకు చూస్తున్నారో చెప్పాలన్నారు వ్యక్తిగతమైన స్వలాభాల కోసమే ఇదంతా చేయడం లేదా అని ప్రశ్నించారు ఆంధ్రుల సెంటిమెంట్ ను జగన్ తాకట్టు పెట్టేస్తున్నారని ఆరోపించారు ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ ఏదైనా యువతలు విశాఖపట్నంలో కానీ యువతల విజయవాడలో కానీ ఇంకేదైనా మేజర్ టౌన్లో ఎక్కడైనా ఫలానా పరిశ్రమ తీసుకొచ్చాం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది అది ఆంధ్రుల హక్కు అని చెప్పి ముప్పై మంది పైచీలకు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అనకుండా మొత్తం ఇరవై నాలుగు జిల్లాలు రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రుల హక్కు కింద సాధించినటువంటి ఫ్యాక్టరీ ఈరోజు తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నారు దేనికోసం అండి ఇది మీ పర్సనల్గా మీకుండే కప్పి కప్పిపుచ్చుకోవడం కోసం కాదా అంతమంది ప్రాణత్యాగాన్ని కూడా కనీసం మీరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే కేసులు మాఫీ కోసమే కదా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రుల సెంటిమెంట్ అలాంటి ఫ్యాక్టరీ మీద కూడా మీరు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెండు మాసాల నుంచి జనం మనోవేదంతో గుండెలు బాదుకుంటూ అవతల నిర్వాసితులు యువతల ఎంప్లాయీసు అదేవిధంగా మన సెంటిమెంట్ అనేటటువంటి బాధలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తున్నారు ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు టీడీపీ నేత కళా వెంకట్రావు దీనిపై ప్రజలే జగన్ కి బుద్ధి చెప్పాలన్నారు ప్రత్యేక హోదా తీసుకువస్తానని కేంద్రం మెడలు వస్తానని చెప్పిన జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు అసలు ప్రత్యేక హోదా జాడలేదన్నారు దీనిపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించారు దీనికి ఆయనకి బుద్ధి చెప్పాల్సినటువంటి టైం ఆసన్నం అయింది ప్రత్యేక హోదా తీసుకొచ్చి కేంద్రం మెడలు వంచడానికైనా సిద్ధపడి తెస్తానని చెప్పిన పెద్ద మనిషి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ప్రత్యేక హోదా అనేటటువంటి జాడ ఎక్కడా కనిపించడం లేదు పార్లమెంట్లో అనేకమైన డిబేట్స్ జరిగాయి రాజ్యసభలో జరిగాయి లోక్సభలో జరిగాయి ఏ డిబేట్స్లో కూడా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాని అదేవిధంగా పరిశ్రమల్ని తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని ఒంగోలు లాంటి పట్టణాన్ని హైదరాబాద్ చేసేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు హైదరాబాద్ అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పటం వలన సమాజం అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు ఈ పుస్తకం చదవడం వల్ల మరింత లోతైన అధ్యయనం చేశానన్నారు ఈ పుస్తకం అందరికీ అందుబాటులోకి రావాలని కోరిన నేపథ్యంలో ఆయన ఈ పుస్తకాన్ని విడుదల చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు హృదయపూర్వక నమస్కారాలు కొంపల్లి సుందర్ గారు రాసిన ఈ పుస్తకం పంతొమ్మిదవ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం రెండు వేల పద్దెనిమిదిలో స్నేహితుల ద్వారా సుందర్ గారు ఈ పుస్తకం పంపించారు మొదటిగా ఈ పుస్తకాన్ని ఇన్ పర్స్యూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పరిశోధన దీన్ని ఇంగ్లీష్లో రాశారు సమకాలీన సమాజానికి మీరు మీ వంతు కృషి మీరు చేస్తున్నారు కాబట్టి ఈ పుస్తకం చదవటం వల్ల మీకు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది మీ రాజకీయానికి ఇది కొంచెం బలమైన తోడ్పాటును అందిస్తుందనే ఉద్దేశంతో నా దగ్గరికి పంపించారు ఆ రోజు ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఒక పరిశోధన గ్రంథాన్ని గా మనం పిహెచ్డి లేదంటే విద్యార్థులు లేదంటే రీసెర్చ్ స్కాలర్సు ప్రొఫెసర్స్ అలాగే జర్నలిస్టుల దగ్గర ఆగిపోతుంది ఈ పుస్తకం కానీ ఇది ప్రతి వ్యక్తికి ఇది అందాలి అని దీన్ని ఆ రోజు నేను వారిని కోరింది చాలా అద్భుతంగా ఉంది పుస్తకం దీనిని మీరు తెలుగులో కూడా దీన్ని తీసుకురావాలని నేను చాలా రోజున ఒక విజ్ఞాపన మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు తిరిగి ఆయన ఆ పుస్తకానికి ఎంతైతే శ్రమించారో దానికి రెండింతలు శ్రమించి పంతొమ్మిదవ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం ఈ పుస్తకాన్ని తిరిగి కొంపల్లి సుందర్ గారు దీన్ని తీసుకొచ్చారు అంటే పోరాట యాత్రలో ఈ పుస్తకాన్ని నేను చాలా సార్లు ఈ పుస్తకంలో ఉన్న విషయాలను కానీ అండ్ ఇది ఈ పుస్తకం చదివితే మనకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో అసలు బ్రిటిష్ వారి వలస పాలనలో ఏమేమి జరిగినాయి మనకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయి ఏ తప్పులు జరిగినాయి ఎందుకు మనం ఈ రోజున ఇలా ఉన్నామని ఒకసారి అధ్యయనం చేసి ఈ అధ్యయనం ద్వారా మనకి భవిష్యత్తులో వర్తమాన సమాజంలో మేలు చేయాలంటే ఈ పుస్తకాన్ని చదివితే నిజంగా విషయ పరిజ్ఞానం వల్ల మనకి మరింత సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో